Hello friends, welcome to Easy Admissions YouTube channel. So, మీ అందరికీ తెలిసిన విషయమే తెలంగాణ ఓపెన్ స్కూల్ SSC అండ్ ఇంటర్మీడియట్ జూలై ఎగ్జామినేషన్స్ క్యాన్సిల్ చేసి అందరినీ పాస్ చేసినట్టుగా జియో ఇష్యూ అయింది. సో దీనికి సంబంధించి రిజల్ట్స్ గురించి ఈ వీడియో అండి. రిజల్ట్స్ ఎలా చూడాలి వితౌట్ అడ్మిషన్ నెంబర్ ఆర్ రోల్ నెంబర్ లేకుండా ఎలా చూడాలి, ఎందుకంటే రోల్ నెంబర్స్ అనేది ఇష్యూ చేయలేదు కాబట్టి, ఎగ్జామ్ కండక్ట్ అవ్వలేదు కాబట్టి మన దగ్గర రోల్ నెంబర్స్ అనేది లేదు. సో రిజల్ట్ ఎలా చెక్ చేయాలి అనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. అండ్ జస్ట్ రిజల్ట్స్ ఇష్యూ అయ్యాయి, తెలంగాణ ఓపెన్ స్కూల్ రిజల్ట్స్ ఆల్రెడీ ఇష్యూ అయ్యాయి. సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో చూడండి, ఇది టాస్ ఇంటర్ జూలై 2021 రిజల్ట్స్ అండి. సో ఇక్కడ అడ్మిషన్ నెంబర్ తోటి ఆర్ క్యాండిడేట్ నేమ్ తోటి కూడా మీరు రిజల్ట్ అనేది చెక్ చేయొచ్చు. సో ఇక్కడ కనుక మీరు మీ అడ్మిషన్ నెంబర్ ఆర్ క్యాండిడేట్ నేమ్ టైప్ చేసి సబ్మిట్ చేస్తే కనుక మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ అలాగే 10th క్లాస్ కూడా సేమ్ ప్రొసీజర్ అండి, ఇక్కడ చూడండి. సో 10th క్లాస్ కూడా సేమ్ అండి. 10th క్లాస్లో కూడా మీరు అడ్మిషన్ నెంబర్ ఆర్ స్టూడెంట్ నేమ్ కొట్టేసి ఎంటర్ చేసేసి సబ్మిట్ చేస్తే మీ రిజల్ట్ అనేది వస్తుంది. సో మనము ఇక్కడ జస్ట్ ఒక టెంపరీ ఏదైనా నేను మీకు చూపిస్తాను. జస్ట్ నేమ్ కొట్టేసి ఎగ్జాంపుల్ రాజు అని కొడతాం. సో చూడండి, రాజు అనేది రిజల్ట్ వచ్చింది. సో నేము అడ్మిషన్ నేమ్ నంబర్ లేకుండా మనము స్టూడెంట్ నేమ్తో ఎవరిదో ఇది జస్ట్ రాజు అని కొట్టాను. సో రిలేటెడ్ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ చూడండి, నేము క్యాండిడేట్ నేము, డిస్టిక్ ఏ డిస్టిక్లో అడ్మిషన్ అయింది, అండ్ ఏఐ స్టడీ సెంటర్ ఏ స్టడీ సెంటర్ నుంచి మీ ఫామ్ ఫార్మడ్ అయింది. సో అది కూడా ఉంటుంది. సో ఇది మార్క్స్ అండి, మినిమం పాసింగ్ మార్క్స్. ఈ స్టార్ ఉంది ఏంటంటే ఈ సప్లిమెంటరీ క్యాండిడేట్ అన్నట్టు. ఈయన స్టార్ ఉంటే సప్లిమెంటరీ బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీజు కట్టుకొని పాస్ అయినట్టు అర్థం. సో ఇది రిజల్ట్స్ చూసుకునే విధానము. ఒకవేళ మీకు దీనికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే, ఓపెన్ స్కూల్స్ ఏ డౌట్ ఉన్నా సరే మీరు కింద డిస్క్రిప్షన్లో అడగవచ్చు, నేను దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ దీని తర్వాత నెక్స్ట్ మీకు ఏ మార్క్ షీట్స్ ఎప్పుడు వస్తాయి, ఏదేది కలెక్ట్ చేసుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తాను. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో ఈ రిజల్ట్స్ ఓకే, బట్ వెబ్సైట్ ఏది, వెబ్సైట్ ఏ వెబ్సైట్లో చూసుకోవాలి అనేసే కదా మీ సందేహము. సో వెబ్సైట్ వచ్చేసి www.telangana open school.org. సో ఈ వెబ్సైట్లో మీరు వెళ్ళేసి మీ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్లో కూడా నేను వెళ్ళేసి మీకు రిజల్ట్ చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ చూడండి, తెలంగాణ ఓపెన్ స్కూల్ .org వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక మీకు చూడండి ఇక్కడ ఉంది. ఇది చూడండి రిజల్ట్స్, SSC రిజల్ట్స్ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇంటర్ రిజల్ట్స్. సో దీనికి క్లిక్ చేస్తే మీకు విండో ఓపెన్ అవుతుంది. సో అది కూడా నేను చూపిస్తాను మీకు. సో SSC రిజల్ట్స్ క్లిక్ చేశాను. సో విండో అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట రిజల్ట్ చూసుకోవడానికి. సో ఇది, సో ఇక్కడ మీరు అడ్మిషన్ నెంబర్ ఆర్ నేమ్తో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. సో హోప్ అర్థమైంది అనుకుంటాను రిజల్ట్ ఎలా చూసుకోవాలనేసి. థ్యాంక్ యూ.